సుమారు 3 దశాబ్దాల క్రితం సంచలనం రేకెత్తించిన శిరోముండనం కేసులో ఈ రోజు తీర్పు వెలువడింది. 1994లో మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తుల వర్గం దళిత యువకులకు శిరోముండనం చేశారంటూ కేసు నమోదైంది. ఈ కేసులో తోట త్రిమూర్తులతో పాటు మరో 5 గురిపైన కేసు నమోదు కాగా స్థానిక కోర్టులో విచారణ పూర్తయిన తర్వాత కేసును వైజాగ్ ఎస్సీ ఎస్టీ కోర్టుకు కేసు బదిలీ చేశారు. అప్పటి నుంచి వైజాగ్ కోర్టులోనే అట్రాసిటీకి సంబంధించిన విచారణ కొనసాగింది. రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామంలో 1996లో దశాబ్దాల పాటు విచారణ కొనసాగింది. ఇటీవల విచారణ పూర్తయ్యాక తీర్పును కోర్టు రిజర్వ్లో ఉంచింది. ఈ రోజు తుది తీర్పు వెలువడనుంది. ఈ రోజు తెల్లవారుజామునే తోట త్రిమూర్తులు వైజాగ్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఉదయం 10 గంటల సమయంలో కోర్టుకు హాజరు కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎటుక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజేష్ చెప్పండి, ఇవాళ తుది తీర్పు రాబోతుంది కదా శిరోమండనం కేసులో, సో తోట త్రిమూర్తులు ఏ విధంగా వెయిట్ చేస్తున్నారు దీనికి సంబంధించి? గుడ్ మార్నింగ్ ప్రియా. మొత్తం మీద 3 దశాబ్దాల క్రితం జరిగిన ఈ సంఘటన నేటితో ఒక ఒక అంచనా రానుంది. ఈ రోజు తీర్పులో భాగంగా మొత్తం 2006లో జరిగిన ఈ సంఘటన ఇప్పటిదాకా కూడా స్థానిక కోర్టులో విచారణ జరిగిన తర్వాత వైజాగ్ లో ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టుకు తరలించారు. గత 5 ఏళ్లుగా కూడా ఈ కేసు సంబంధించిన విచారణ అక్కడే కొనసాగుతోంది. మొత్తం ఈ కేసులో 9 తోడ త్రిమూర్తులతో పాటు మరో 8 మంది నిందితులు, అంటే మొత్తం 9 మంది నిందితులు దళిత యువకులకు శిరోముండనం చేసినట్లుగా కేసు. దాంతోపాటు దీనికి ఆధారాలుగా 15 మంది సాక్షులను కూడా ప్రవేశపెట్టారు. మొత్తం ఈ కేసు సంబంధించి గత 20 సంవత్సరాలుగా వైజాగ్ కోర్టులోనే జరుగుతూనే వస్తుంది. ఈ నెల 12వ తేదీన ఈ కేసుకు సంబంధించి విచారణ మొత్తం పూర్తయింది. ఇక తీర్పు మాత్రమే రిజర్వ్ లో పెట్టి ఉంచారు. దానికన్నా కూడా 12వ తారీఖున ఈ తీర్పు వెలువరిస్తున్న నేపథ్యంలో పల్లి కేసుని ఈ రోజు 16వ తేదీ ఉదయంకి వాయిదా వేశారు. దీనికి సంబంధించి ఈ రోజు ఉదయమే తెల్లవారుజామున తోట త్రిమూర్తులు ఇక్కడి నుంచి మిగతా నిందితులు కూడా వెళ్ళి వైజాగ్ కోర్టులో హాజరవుతున్నారు. అయితే కోర్టు ఏ రకమైన తీర్పు వెలువరిస్తున్న విషయం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అన్ని చోట్ల కూడా ఉత్కంఠ పరుస్తుంది. ఎందుకంటే తోట త్రిమూర్తులు వైసీపీ తరఫున ఇక్కడ ఎమ్మెల్యేగా బరిలో ఉన్నారు. సో ఈ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందనేది కాస్త అభిప్రాయం అవుతుంది. ఖచ్చితంగా మాత్రం 10 గంటల తర్వాత ఒకవేళ అక్కడ కోర్టులో కనుక శిక్ష విధిస్తే కనుక నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నారు, అంటే వెంటనే హైకోర్టుకు వెళ్తారా లేకపోతే వేరే వాదనలు వినిపిస్తారా? ఒకవేళ త్రిమూర్తుల వైపు సానుకూలంగా వచ్చినా గానీ అటు బాధ్యతల తరఫున మళ్ళీ వెళ్ళి హైకోర్టుకి వెళ్ళే ఆలోచన ఉంటుందని చెప్తున్నారు. ఏది ఏమైనా కానీ ఈ రోజు కోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో ఇటు తూర్పు గోదావరి జిల్లాలో ఒక ఉత్తమమైన పరిస్థితి కొనసాగుతుందని చెప్పాలి ప్రియా. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.